ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు వారసత్వ రాజకీయాలు అంటారు. మోహన్ బాబు గారు ఈ భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారి కంటే పిల్ల జల్లా లేరు, ఆయన్ని పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వారసుడు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి ఆ నాన్నగారు చనిపోగానే ఏ లెక్కల్లో అడిగాడు ఒక్కసారి మీరు చెప్పగలరా? వారసత్వం కాదా అది? ఎందుకు మీ లక్ష్మీ ప్రసన్న బ్యానర్ ఉంది, ఆ లక్ష్మీ ప్రసన్న బ్యానర్ మీద మీరు దాదాపు 50 సినిమాలు తీసినట్టుకున్నారు. ఆ 50 సినిమాలు కూడా మీతో మీ కుమారులతో మీ కుమార్తెతో తీశారు, కానీ బయట వాళ్ళతో ఒక్కటైనా తీశారా? ఎప్పుడు ఒక మనిషి మీద మనం ఏలెత్తి చూపించినప్పుడు మన వైపు 4 ఏళ్ళు ఉంటాయి, అదొక్కటి గ్రహించాలి. వారసత్వం గురించి మీరు నేను మాట్లాడితే ఎలాగండి? ఈ భారతదేశంలో పిల్లల అభిప్రాయాలను గౌరవించే తల్లిదండ్రులు ఉంటారు. ప్రజల్ని ఎంత ప్రేమించాలో మన పిల్లలను కూడా అంతే ప్రేమించాలి. ఎవరి అభిప్రాయాలు ఆలి, మీ పిల్లలు సినిమా ఫీల్డ్కు వస్తామనుకున్నారు కాబట్టి మీరు సినిమా హీరోలు చేశారు, తప్పు లేదు. లోకేష్ బాబు ప్రజాసేవ చేసుకుంటాను అన్నాడు కాబట్టి ప్రజాసేవకు ఎలా చేయమని చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, దాన్ని కూడా వారసత్వం అంటారండి. జగన్మోహన్ రెడ్డి ఏ పెద్ద నాయకుడని ఆయన ఇవాళ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ అర్హత ఉందని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సేవం అంత్యక్రియలు కూడా జరగకముందే నేను ముఖ్యమంత్రి అవుతానన్నాడు, అది వారసత్వం కాదా? మీరు మతుండి మాట్లాడుతున్నారా, మతి లేకుండా మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లా. వయసు మీదకి వచ్చిన తర్వాత కొన్ని పరిమితులు ఉంటాయి, ఆ పరిమితులకు లోబడి మాట్లాడాలా? యువకులుగా ఉన్నప్పుడు మన ఉడుకు రక్తంలో ఆవేశంలో ఏది పడితే అది మాట్లాడతాం, దాని జనం కూడా ఏదో తెలుసో తెలియక మాట్లాడాడు అంటారు. కానీ మీకు ఇవాళ పెద్దవారు అయిపోయారు, మీరు కూడా అయిపోయి మీరు ఇలాగ మాట్లాడడం అనేది తగదు. మిమ్మల్ని ఇప్పటికి కూడా మోహన్ బాబు గారు అని ఎందుకు అంటున్నానంటే మీకు నాకు ఉన్నటువంటి స్నేహంతో గౌరవించి మిమ్మల్ని మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి మాత్రం మీది కాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి.